జగనన్న విద్యా కానుక కార్యక్రమం తిరుపతి జిల్లా నాయుడుపేట మేనకూరు పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, సతీమణి జెడ్పీటీసీ కట్టా జ్యోతి, కుమార్తె ముమ్మురెడ్డి చైతన్య, మనవడు మనవరాలు పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందించి అనంతరం స్కూల్ అభివృద్ధి కోసం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేను చదువుకునే పాఠశాల అంటే నాకు ఎనలేని అభిమానమని, ఇక్కడ చదువుకునే పిల్లలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తున్నామని, ఈ స్కూల్ అభివృద్ధి అన్ని వేళలా నిరంతరం నేను నా కుటుంబ సభ్యులు కృషి చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బాధ్యత నాది. ఉన్నత చదువులో ఈ స్కూల్ అభివృద్ధికి నేను ఎప్పుడైనా చెప్పాను, అన్ని వేళలా నేను మీతో ఉంటాను, మీకు ఏం కావాల్సినా నేను చేస్తాను. మన జ్యోతమ్మ గారు కూడా మినరల్ వాటర్ ఇస్తారు, ఫ్రీగా వస్తున్నాయో లేదో కలిసిందని తెలుసు. అదేవిధంగా మా పాప గతంలో వచ్చినప్పుడు కూడా బిరుదు వాళ్ళు ఏలకొన్ని కావాలని అడిగినప్పుడు కూడా ఇది ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు 20,000 స్కాలర్షిప్ ఇస్తున్నాం సార్. అదేవిధంగా ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఒక్కటే చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు చక్కగా చదువుకోండి. చదువు ఒక్కటే మీ దగ్గర ఎప్పటికీ ఎవరు తీసుకోలేని ఒక వస్తువు. ఇంతకు ముందుగా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ అందరికీ ఈ టీచర్లంతా మీకు ఒక అదృష్టం. మీకు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు కావాలి అంటే గుడి కంటే కూడా బడే ఫస్ట్ అని నేను చెప్తాను. మీరు బాగా చదువుకుంటే మీ దగ్గర దేవుడు కూడా ఉంటాడు. చదువు అనేది ఎవ్వరూ మీ దగ్గర నుంచి తీసుకోలేని ఒక వస్తువు. నేను మీకు ఏ రకంగా సహాయం కావాలన్నా చేస్తాను. ఇంకా నేనున్నన్ని రోజులు ఇది నా ఊరు, ఇది నా స్కూలు. కాబట్టి మా ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు ఇది నా ఊరు, ఇది నా స్కూలు,